మాణిక్యరావు గారు, స్పెషల్ స్టేటస్ అనేది ఏపీ ప్రజలు ఎప్పుడైతే విభజన జరిగిందో 2014 నుంచి కూడా ఎదురు చూస్తున్నారు, పోరాడుతున్నారు, దానికోసం క్వశ్చన్ చేస్తున్నారు, ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాంటిది కేవలం ఎలక్షన్స్ వచ్చే టైంకి మళ్ళీ ఎందుకు తెర మీదకు తీసుకురావాల్సి వచ్చింది? ప్యాకేజ్కి ఓకే అన్నారు, చంద్రబాబు నాయుడు ప్యాకేజ్కి ఓకే ఒప్పుకున్నారు, ఇదంతా చేసింది వాళ్ళు అంటున్నప్పటికీ కూడా. అలాగే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితి లేదు, అది మేము చట్టంలో రాయలేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. స్పెషల్ స్టేటస్కు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు అని బయట ఎన్ని మాటలు మాట్లాడినా కానీ చట్టాలు చేసేటప్పుడు విభజన చట్టంలో దాన్ని మేము పొందుపరచలేదు అంటూ స్పష్టంగా చెప్తుంది. అలాంటిది మరి షర్మిల, మళ్ళీ స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకు తీసుకురావడం జరుగుతుంది? కేవలం ఇది వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ఎన్నికల స్ట్రాటజీనా, లేకపోతే వైసీపీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న పదంగా మనం వాడచ్చు చూడొచ్చంటారా? నమస్కారం అండి స్వప్నా గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరూ నమస్కారం. నా మాట వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే, ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014లో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ చెప్పటం, ఆ స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలని చెప్పేసి బీజేపీ చెప్పడం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2-3 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని, తర్వాత అది కుదరదు, కొన్ని రాష్ట్రాల్లో కుదరట్లేదు, దానికి సమానమైనటువంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి, ఇవన్నీ వాస్తవాలు జరిగినటువంటి విషయాలు. ఇది ఒక అంశం, అంటే అప్పుడు జరిగినటువంటి విషయాలు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళాడు, నాకు అధికారం ఇవ్వండి, ముఖ్యంగా 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఎంపీలు ఇస్తే చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి మాట మాట్లాడాడు, ఒక ధైర్యవంతమైనటువంటి మాట మాట్లాడాడు, ప్రజల్ని రెచ్చగొట్టే మాట మాట్లాడాడు, ప్రజలకి భరోసా కల్పించేటట్టు, ఆశ కల్పించేటట్టు మాట్లాడాడు, కేంద్రం యొక్క మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి ఆశలు కల్పించాడు. ఆ మాటలు విన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయన అధికారంలో కూర్చోబెట్టారు. అధికారంలోకి కూర్చోబెట్టిన తర్వాత స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మెడలు వంచి తీసుకొస్తాను అన్నటువంటి మనిషి ఏం చేశాడు? దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి స్థితి పరిస్థితి మొత్తం తెలుసు. స్థితి పరిస్థితి తెలిసిన తర్వాత కూడా నేను తీసుకొస్తాను, మెడలు వంచి తీసుకొస్తాను అన్నటువంటి ఒక మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ప్రశ్నించాడు, ఎన్నిసార్లు మెడలు వంచాడు, ఎంత మెడలు వంచడం వల్ల ఎంత దూరం వచ్చిందని చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. నెంబర్ 1, ఈ రోజుకైనా అది ఏం జరిగింది, దాని మీద ఉన్నారా లేదా, ఒక ఇంకొకటి కూడా హామీ ఇచ్చాడు, అంటే చాలా ఉన్నాయి, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు 1-2 చెప్తాను. నేను ఒక పెద్ద మీటింగ్ లో ఉండి అన్నా సిపిఎస్ రద్ద, ఆ సిపిఎస్ రద్దు గురించి పెద్దగా మీరే పట్టించుకోకుండా, నేను వచ్చిన వారంలోకే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారంలోకే చేసేస్తానన్నారు. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రజల యొక్క డబ్బుని పొక్కుతా ఉన్నారో సలహాదారుల పేరు మీద, ఆ సలహాదారులో ఒక సలహా ప్రధానమైనటువంటి సలహాదారుడు వచ్చి ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియక అనౌన్స్ చేశారు, ఇప్పుడు తెలుస్తుందని చెప్పారు, తెలిసి తెలియక అనౌన్స్ చేశారు, ఇప్పుడు తెలిసి వచ్చింది అని చెప్పేసి మాట్లాడారు. అట్లాగే దీని విషయంలో కూడా ఏమైనా మాట్లాడతారా, తెలిసి తెలియక మాట్లాడేమనో, లేకపోతే కేంద్రం దగ్గరికి వెళ్తే మాకు భయం వేస్తుందనో, లేకపోతే ఈ విషయాన్ని అడిగితే వేరే విషయాలు వాళ్ళు గొంతు మీద కత్తి పెడతారనో, లేకపోతే మా వల్ల కాదనో, లేకపోతే మేము తెస్తాము ఇంకొక 70 రోజులు టైం ఉందనో, ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఉంది, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, వైసీపీ పార్టీ మీద కూడా ఉంది, ఆ పార్టీ చెప్పారు కాబట్టి. నెంబర్ 1, షర్మిల ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, షర్మిల విషయం 2 విషయాలుగా చూడాలి. వాస్తవానికి షర్మిల జగన్మోహన్ రెడ్డికి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి భయపడి వెళ్ళింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో ఆమె భాగం కూడా ఉంది, ఆమె కూడా దాదాపు 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, మా అన్న ఇచ్చినటువంటి హామీ మొత్తం అమలు చేసే బాధ్యత మాది అంది, ఖచ్చితంగా మా అన్నను గెలిపించదని ప్రాధాన్యపడుతుంది. కాబట్టి అన్న ఇచ్చిన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారనే ప్రశ్న నేను కూడా యోగశాస్త్రి గారితో పాటు నేను కూడా అడుగుతున్నా. అయితే ఆమె పారిపోయినట్టు భయపడ్డట్టు అనుభవాలు ఉన్నాయి. ఎట్లంటే ఒక చెల్లి అయినటువంటి సునీత వాళ్ళ తండ్రిని చంపటం వల్ల కేసులు నడిపితే ఆమె కూడా చనిపోయిందని భయపడి ఆమె తెలంగాణలో ఢిల్లీలోనో వెళ్ళిపోతా ఉంది. నేను మాట్లాడతలేదండి, తెలుగుదేశం పార్టీ ఆరోపించట్లేదు, స్వయం ఆమె ఆరోపిస్తుంది. ఈ రోజు కూడా జరిగింది,
నేను నా ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి, మా నాన్న చంపినటువంటి కేసులో నేను ముందుకెళ్తానని, నన్ను చంపేస్తారని, నాకు భద్రత కల్పించండి అని ఈ రోజు కూడా మాట్లాడింది. ఒక చెల్లి మాణికరావు గారు కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా చేశారు సునీత. ఇవాళ కంప్లైంట్ ఫైల్ చేశారు సోషల్ మీడియా వేదికగా, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా బెదిరింపులు వస్తున్నాయంటూ, దానికి సంబంధించిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్యాగ్ చేస్తూ సైబర్ క్రైమ్ లో సునీత ప్రాణహాని ఉంది, ప్రొటెక్షన్ కావాలంటూ కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. మీరే హామీ ఇచ్చారు, మీ చెల్లెల హామీ ఇచ్చింది, మీ చెల్లెల ఇచ్చినటువంటి హామీ ఆమె కూడా బాధ్యత ఉంది, నెరవేర్చాల్సిన బాధ్యత. అన్న కాళ్ళ పట్టుకొని అడగాలి, నేను కదా నీ తరపున తిరిగింది, నేను కదా నీ తరపున హామీ ఇచ్చింది, నేను కదా నీ తరపున పాదయాత్ర చేసింది, అది ఆమె అడగాలి. ఆమె పారిపోయింది, తెలంగాణకి వెళ్ళి పార్టీ పెట్టుకుంది, తెలంగాణలో ఉంది. ఈ రోజు ఇవాళ అంత ముందు విభజన చేసేటప్పుడే ఇవ్వాల్సినటువంటి పార్టీలో ఈ రోజు ఉంది. హామీ ఇచ్చిన అన్న రక్తం పంచుకొని ఉన్నాడు, ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రస్తానం ఉన్నటువంటి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇక్కడ చేయించాలి. ఈ రోజు ఢిల్లీ వెళ్ళి చేస్తుందంటే మరి ఏమనుకోవాలా? మనం విచిత్రమైనటువంటి దూరంలో ఇది కుటుంబ కథ క్రైమ్ చిత్రం లాగా ఉంది మేడం. ఓకే ఓకే మనకి రావు గారు.